అందరికి నమస్కారం. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా అయితే చూసేసుకోవడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉంది ఇలా చెప్పినందుకు, ఎందుకంటే డైరెక్టర్ శంకర్ గారు అంటే సమాజానికి ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజ్లు, సమాజంలో ఉండే లోటుపాట్ల మైనస్ పాయింట్స్ అంతా, సమాజాన్ని కీడుపరిచే ఎలిమెంట్స్ గురించి అంతా డిస్కస్ చేస్తా ఉంటారు శంకర్ గారు. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్ గా చెప్తా ఉన్నది నాకు కొంచెం బాధగా ఉంది. బట్ మనం రివ్యూ జెన్యున్ గా చెప్పుకోవాలి కాబట్టి చెప్పాలన్నమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే నిజంగా నేనైతే డిసప్పాయింటెడ్. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నేను చెప్తాను అనుకో. ఏదో సెకండ్ హాఫ్ లో ఒక రెండు సీన్లు సిద్ధార్థన్ గ్యాంగ్ ఎమోషన్ రెండు సీన్లు పండింది, అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదిలినారనమాట. ఆ 3 బాగుందంటే ఇప్పుడు సినిమాలో వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా నిజంగా స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అంతా నాకు పూర్ అని అనిపించింది. అండ్ ముఖ్యంగా గెటప్స్ అంటే ఇప్పుడు 1996 28 ఇయర్స్ బ్యాక్ ఉండే సినిమాలో ఆ గెటప్ చూస్తే మనకి ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఇప్పుడు ఆ గెటప్ చూస్తే అంటే కామిక్ గా నాకు అనిపించింది. ముఖ్యంగా ఇంట్రడక్షన్ అప్పుడు లాంగ్ హెయిర్ తో వచ్చే గెటప్స్ కావచ్చు, అదర్ గెటప్స్ కావచ్చు, కామెడీగా ఉంది అనమాట మనం చూసేటప్పుడు అంతా కూడా. అండ్ మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు లైన్ అయితే బాగానే ఉంది, మంచి లైన్ అనమాట శంకర్ గారి సినిమాలో లైన్ ఇది. ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు తల్లిదండ్రులైనా సరే, లేకపోతే సిస్టర్స్ అయినా, బంధువులైనా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే పట్టించండి, ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బులతో తింటే మనకు అరగదు, వాళ్ళు అన్యాయంగా సంపాదించిండే డబ్బులతో మనకు దర్జాలు వద్దు అని చెప్తారనమాట. సో లైన్ అయితే బాగానే ఉంది, అలాగే పట్టిస్తారు, కానీ బట్ ఎగ్జిక్యూషన్, ప్రెజెంటేషన్ అవుట్డేటెడ్ గా ఉంది అనమాట మూవీ చాలా వరకు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మూవీ అనేది నేను నిజంగా డిసప్పాయింట్ అయినాను. ఏదో సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్లు బాగానే ఉంటుంది అంతేకాని రిమైనింగ్ అంతా బిగ్ డిసప్పాయింట్మెంట్. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఈసారి, నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అలాంటిది ఆ కమ్బ్యాక్ ఇండియన్ కాకుండా రిమైనింగ్ 2 సాంగ్లు కూడా కావచ్చు, బీజం కూడా కావచ్చు, సాంగ్స్ ఏం బాగాలే, ఒక సాంగ్ బానే ఉందండి కమ్బ్యాక్ ఇండియన్ బానే ఉంది, అది తప్ప రిమైనింగ్ 2 సాంగ్స్ కావచ్చు, బీజం కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక డిసప్పాయింట్మెంట్, నేనైతే డిసప్పాయింట్ అయినా. మూవీ అందరూ కమ్బ్యాక్ ఇండియన్ గురించి చెప్తారు, మీరు గోబ్యాక్ ఇండియన్ గురించి ఏం చెప్తారు? గోబ్యాక్ ఇండియన్ గురించి చెప్తే బాగుంటది కదా, మూవీలో స్పాయిలర్ మనం చెప్పేసినట్లుంటుంది క్లైమాక్స్ లో మెయిన్ కాబట్టి. ఆ క్లైమాక్స్ అమ్మాయి చెప్పినట్టు గోబ్యాక్ ఇండియన్ అనేది కూడా అది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, ఎందుకంటే అండ్ మూవీలో బ్రహ్మానందం ఉన్నారు కదా, ఉన్నారు బట్ లెస్ దాన్ 10 సెకండ్స్ ఏ కదా, మీరు మూవీ చూస్తారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. సో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది, బట్ అమ్మాయి రోల్ 15 మినిట్స్ కంటే ఎక్కువ లేదనమాట. అండ్ భారతీయుడు 3 కాజల్ అగర్వాల్ ఉండబోతా ఉందని ట్రైలర్ కట్ లో మనకు చెప్తున్నారు. అది వచ్చేసి ఓవరాల్ గా ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ ని మనం తప్పులు పట్టలేమన్నమాట. అలాంటి లోక నాయకుడు యాక్టర్ కూడా ఆ డిఫరెంట్ గెటప్స్ తో మనకు బోర్ కొట్టించినారు, అంటే గెటప్స్ ఫెయిల్యూర్ అది. అండ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ మూవీ కొంచెం లాగ్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే బిలో అవరేజ్ అని నాకు అనిపించింది. ఒకటండి, కమల్ హాసన్ గారి యాక్టింగ్ ని మనం తప్పులు పట్టలేము, ఎందుకంటే ఆయన లోక నాయకుడు అనమాట, డెఫినెట్లీ మనం ఏం ఫాల్స్ వెతకలేము. కానీ భారతీయుడికి 1-2 అంటే నక్కలు సంథింగ్ ఏదో చెప్తారు కదా, నాగలోకానికి దీనికి తేడా ఉన్నట్లు, అంత తేడా ఉందన్నమాట, కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. భారతీయుడు 1 ఉండే 20% కూడా దీంట్లో లేదని చెప్తాను, బట్ నేను శంకర్ గారిని నేను తక్కువపరచడం లేదు. భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్గా ఉండబోతుందని నాకు అర్థమైంది. నేనైతే నిజంగా డిసప్పాయింట్ అన్నాను అనమాట. అంటే ఫస్ట్ థింగ్ నాకు చెప్పాలంటే నాకు నిజంగా బాధగా ఉంది, ఎందుకంటే శంకర్ గారు మంచి డైరెక్టర్ అనమాట, సమాజానికి చక్కటి మెసేజెస్ ఇస్తూ ఉంటారు ఆయన వచ్చేసి ఆయన సినిమాల రూపంతో, సమాజంలో ఉండే లోటుపాట్లు ఆ మైనస్ పాయింట్స్ అంతా చూపిస్తా, కరప్షన్ కావచ్చు, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ లోటుపాట్లను చూపిస్తా, మైనస్లను చూపిస్తా చెప్తూ ఉంటారు. అలాంటి శంకర్ గారి గురించి సినిమా గురించి కాస్త నెగిటివ్గా చెప్పాలంటే నాకే బాధగా ఉంది, బట్ కానీ మనం రివ్యూ ఎప్పుడు మనం జెన్యున్గా మాట్లాడుకోవాలి కాబట్టి మనం జెన్యున్గా మనం మాట్లాడుకుంటాము. సో నాకైతే మూవీలో రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, శంకర్ గారు కొంచెం ఫెయిల్ అయినారనే నాకు అనిపించింది అనమాట. అండ్ ముఖ్యంగా గెటప్స్ గురించి మాట్లాడుకోవాలంటే అప్పుడెప్పుడో 28 ఇయర్స్ బ్యాక్ భారతీయుల్లో ఉండే గెటప్ మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో గెటప్స్ అయితే నాకు నిజంగా కామిక్ అనిపించింది. ఆ ఇంట్రడక్షన్ ఫైట్ వచ్చినప్పుడు గెటప్ కావచ్చు, లేకపోతే తర్వాత రెగ్యులర్ గెటప్స్ కావచ్చు, నాకు ఫన్నీ అని నాకు అనిపించింది అనమాట. అండ్ లైన్ అయితే బాగానే ఉంది, సమాజంలో కరప్షన్ చేసే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళైనా సరే మీరు అప్పగించండి, కరప్షన్ చేసే డబ్బులతో మనకు అక్రమంగా సంపాదించిన డబ్బులతో తిండి తింటే అరగదు, దర్జాలు వద్దు, న్యాయంగా సంపాదించిన డబ్బుతో మనం ఎంజాయ్ చేస్తాము అనేది అయితే బాగానే ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే నిజంగా బాగా పూర్గా ఉందన్నమాట. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఒక సాంగ్ అయితే బాగుంది. సో ఓవరాల్ గా కొంచెం డిసప్పాయింటెడ్, బట్ భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్ గా ఉండబోతుందని నేను అనుకుంటాను. ఎవరెవరు? సిద్ధార్థ్ అంటారా? యా డెఫినెట్లీ సిద్ధార్థ్ కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, ఇద్దరికి ఈక్వల్ రోల్ ఉంది మూవీలో. సో వాళ్ళిద్దరిదే రోల్, ఇంకెవరు లేదనమాట. తర్వాత బాబీ సింహా గారు ఉన్నారు. ఇప్పుడు ఒకటి, యాక్టింగ్ అయితే బాగానే చేస్తారు, అందరూ యాక్టింగ్ బాగానే చేస్తారు, బట్ మూవీ మనకు అవుట్డేటెడ్ గా తీస్తే ఎలా ఉంటుంది చెప్పండి.
సో శంకర్ గారు ఈ మధ్య కాస్త అవుట్డేటెడ్ గా రోబోట్ 2 నుంచి స్టార్ట్ అయింది అనమాట. బట్ డెఫినెట్లీ గేమ్ చేంజర్ కావచ్చు, భారతీయుడు 3 కావచ్చు, బెటర్ గా ఉండబోతోందని నేను ఆశిస్తాను. ఎప్పుడైనా సరే చెడును పక్కన పెట్టి మంచి తీసుకుంటే మనం బాగుపడతాం, చెడే తీసుకుంటే బాధపడతాం. మూవీ చాలా ప్రాబ్లమ్స్ రిలీజ్ అయింది, రిలీజ్ అయింది. ఈ సినిమా మొత్తం ఒక 100 ప్రాబ్లమ్స్ గురించి చూపించాడు. ఈ సినిమా రిలీజ్ షూటింగ్ అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆర్టిస్టులు చనిపోవడం, కరోనా రావడం. సినిమా తీయటానికి 22, ఈ సినిమా స్టార్ట్ చేసి తీయటానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. నిజంగా ఈ సినిమా మన భారతీయుడిగా చూడాలి, ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎలా వస్తుంది మనకు తెలియదు కదా. అంటే ఈ ప్రాబ్లం ఇక్కడ వస్తుందా, మనం ఇలా వెళ్ళాము చేపల మీకు వచ్చింది చెప్పిన బయట మనం తినే చేపల్లో కూడా ఫ్రాడ్ ఉందంట, అన్ని చూపించాడు అన్నమాట. ఆయనే చనిపోయాడు కాబట్టి మనకు అంత ఎక్కలేదు, జస్ట్ ఒక పంచులు ఉంటాయి. డబ్బింగ్ పరంగా సరిదొప్పేశారు అనిపిస్తుంది అన్న తెలుగు వల్ల డబ్బింగ్. నేను 4.5 అసలు లేవన్నా బ్యాక్గ్రౌండ్ అసలు అనిరుద్ధ్ గారు పెట్టడం వల్ల వేస్ట్ అనిపించింది. ఏ రహమాన్ గారే బాగుంది అంటే ఎవరెవరి సిద్ధార్థ్ గారు నిజంగా నా కమలాసన్ గారు ఎలా అయితే అనిపించారో సిద్ధార్థ్ గారు కూడా అంత హత్తుకున్నారు నా మనసుకి. ఇది రావచ్చు, ఇది హిట్ అయితే మాత్రం అందరికీ కంబ్యాకే. ఆల్రెడీ కమలాసన్ గారు 2 హిట్ కలిగిన తర్వాత మన సిద్ధార్థ గారికి 1 హిట్, శంకర్ గారికి కూడా ఇది మళ్ళా హిట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రోబోట్ మనం దొబ్బెట్టాం కదా, మంచి దాని గురించి చెప్పిన సెల్ ఫోన్ గురించి అంత మంచిగా చెప్పడం మనకు ఎక్కలేదంటే మన అది ఉంది. సినిమాలో చాలా మంది పడుతున్నారని చెప్పేసి, చాలా మంది పడుకున్నారు. అందుకనే న్యూయార్క్ రావాలి, 9 గంటల షోలు రాకాదు. 7 గంటల షోకి వెళ్తే వాడు ముఖం కూడా కడుక్కోకుండా పోతాడు, పడుకో తిండు. ఇప్పుడు నీ కథ చెప్పేటప్పుడు నాకు నిద్ర వస్తుంది, నీవు చెప్పేటప్పుడు నీకు ఎమోషన్ వస్తుంది. ఎందుకు, అది నీ కథ కాబట్టి నీ కథ మంచి ఇదిగా ఉంటుంది. అంతే కూడా ల్యాగ్ ఉంటుంది, ఆ ల్యాగ్ని మనం కొంచెం సరి వన్ వాళ్ళలో ఈ సినిమా ఒక భారతీయుడిగా చూడాలి, చూసి గర్వపడాలి. శంకర్ గారి కాళ్ళు మొక్క నిజంగా అదరగొట్టేసింది. చూపించే ఆ సీన్స్, ఎమోషన్ సీన్స్ నాకు చాలా బాగా వాటికి టచ్ అయ్యి, అలాగే ఆయన నడిచి వెళ్ళిపోతాడు కమలాసన్ గారు క్లైమాక్స్ లో ఆ సీన్ కి నేను చాలా బాగా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మన శంకర్ గారికి నిజంగా ఆయన పాదాలకి నా నమస్కారాలు. ఆయన సొసైటీలో ప్రతి ఒక్క మనిషికి వచ్చే ప్రాబ్లం గురించి చెప్తాడు. నిజంగా గట్స్ ఉండాలండి, గట్స్ ఉండాలి. అలాంటి సినిమా ఇలాంటి సినిమాలు తీయాలంటే 100 ప్రాబ్లమ్స్ ని ఒక సినిమాలో పెట్టి తీసాడు ఆయన. ఇప్పుడు వరకు తీసిన ప్రతి సినిమా ప్రాబ్లం గురించే తీసాడు. గటప్స్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ అంటే మనకు అది గ్రాఫిక్స్ అని తెలీదు, కలికి అంటే గ్రాఫిక్స్. ఈ సినిమాలో అంత ఏం గ్రాఫిక్స్ తెలియదు, అంటే ఉంటది నార్మల్ గా ఆయన గ్రీన్ మ్యాట్ లోనే చేస్తారు అనుకో, అంతేమే అంత. ఆ క్యారెక్టర్ అయితే మాత్రం అది లేదమ్మా. ఆయన ఏదో జస్ట్ ఒక ఆయన ఏమంటాడంటే కరప్ట్ చేసిన వాళ్ళందరికి రోజు తీరుస్తా అది ఇదే అంటాడు. అలా 5 చూపిస్తారు, ఆ 5 ఈయన ఒకడు అంటే దీని వల్ల సినిమా అదేం లేదు.